అని ఇప్పుడు దేశంలో చూసుకున్నట్లయితే బీజేపీ ఉంది దేశంలో కట్ల ఈ మధ్య బీజేపీ చాలా విపరీతంగా ఘోరాలు చేస్తుంది దాన్ని ఏవి ఎట్లా చూడాలి ఏముంటుంది వాళ్ళు అంటే నేను ఇందాక పాట ఏది రాజగోపాల్ రెడ్డి పాటలు చెప్పిన రాజనీతి లేనటువంటి పార్టీ అది ఒక రాక్షసత్వ పార్టీ మనిషిని మనిషిగా చూడలేనటువంటి మతతత్వపు పార్టీ అంటే వాళ్ళు అంటే ఈ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి నిజంగా కూడా ఒకటి క్లియర్గా చెప్తా నేను రెడ్డిలు కావచ్చు కాపులు కావచ్చు వెలమలు కావచ్చు నాయుడు కావచ్చు కమ్మలు కావచ్చు వీళ్ళకు వీళ్ళే మేము ఏదో అనుకుని వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ అయ్యమ్మ సంపాదించినటువంటి ఆస్తులు ఇంకా రకరకాలుగా చూసుకొని ఈ రాజ్యం ఎవరి చేతులు ఉన్నాయి అంటే పక్కా చెప్తే బాబానోని చేతులు ఉంది వీళ్ళ చేతులు ఏమున్నది వీళ్ళ చేతులు ఏమీ లేదు వీళ్ళు భక్తులు అంతే పొద్దంతా కష్టం చేసి తెల్లారగట్ల అయ్యో ఇంటికాడని చెప్పి కొబ్బరికాయ కొడతాం ఉండిలో పైసలు వేస్తాం మనమేమో చెమటకి తడిచిపోయి వేస్తాం వాడు మనల ముట్టుకోడు కానీ మన సైతం ఇచ్చిన పైసల్ని మాత్రం కళ్ళకు అద్దుకొని జైలేసుకుంటాడు ఈ సొయ్యి తప్పినే వారాలే కదా వీళ్ళు అన్నీ అలాంటి ఆ వాదాన్ని మనం ఖచ్చితంగా ఇప్పి చెప్పాలి కాబట్టి ఆ ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు అయితే ఇప్పుడు మీరు పాటలు రాసిన పాటలు మాక్సిమం బీజేపీకి మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉంటాయి దాని మీద రాయడానికి కారణం ఏంది బీజేపీ పార్టీ అంటే అది నన్ను ఎప్పుడు కూడా మనిషిలాగా చూడలే నా భోజనం నేనడు కూడా మనిషిలాగా నేను ఒక విషయం చెప్తాను ఆయన ఈ దేశంలో కులం పోదు ఈ దేశంలో మతం పోదు ఈ కులంలో ఉన్నటువంటి వివక్షత పోదు ఒకప్పుడు మా ఊరిలో పటేలు ఉండే వాడిప్పుడు పెట్టుబడిదారు అయ్యండు ఈడ పటేలు ఆడ పెట్టుబడిదారి దేశం మారింది పేరు మారింది అంతేగాని ఫార్ములా ఏం మారలే అదే వెరీ క్లియర్గా జ్ఞానం పెరిగిన తర్వాత జ్ఞానం పెరిగితే ఈ ఏమంటారు కులం పోతుంది అనుకున్నాం జ్ఞానం పెరిగిన తర్వాత కులం కూడా ప్రొఫెషనల్ అయింది కులం కూడా ప్రొఫెషనల్ అయింది ఈరోజు అది దినదిన అభివృద్ధి చెందుతున్నది కాబట్టి ఇప్పుడు బీజేపీ అనేది పార్టీ ఇది ఎన్నడు మనిషిలాగా మనిషిని మనిషిలాగా చూడలేనటువంటి తత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ సుక్క రామనర్సయ్య అనేట ఆయన నేను ఎద్దు కూర తింటావయ్యి నేను రియల్గా చెప్తున్నా నేను ఎద్దు కూర తింటా నేను తినే తిండి మీద తినొద్దని ఆంక్షలు పెట్టడానికి నువ్వు నేను తినే తిండి మీద నీ ఆంక్ష ఏంది కనీసం తినే స్వేచ్ఛ లేదా నాకు ఈ భారతదేశంలో పుట్టేందుకు నేను ఈ భారతదేశంలో పుట్టడం తప్ప తప్పట్లయితే అరే అమ్మ కనీసం సగటు మనిషికి తిండి మీద స్వేచ్ఛ లేనటువంటి జీవితాలు అవి అంటే నేనేమంటా గోమాతను కోసి తింటే ఆ గోమాత గోమాత అంటారు కదా అరే మేము మంచినీళ్ళు తాగితేనే మమ్మల్ని కొట్టి సాగకూడతారు మరి మీరు ఉచ్చ తాగుతారు కదా గోమాత అనుకుంటా తప్పులేదా ఉచ్చదాగిన నోరు కంటే మంచినీళ్ళు తాగిన నోరు కంప కొట్టిందానే మన శరీరం అంత హీనంగా కొట్టిందానే నీకు నేను అదే చెప్తున్నా వెరీ క్లియర్ అందుకే రాస్తా అలా మీద